మహర్షి పత్రిస సార్కి సర్వనాల మేడం గారికి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధులందరికీ నా ధ్యానాభివందనములు. నేను వృత్తిరీత్యా 25 సంవత్సరాలుగా ఒక ఆర్ఎంపి డాక్టరు, మెడికల్ షాపు బైరడపల్లిలో 2012లో బిల్డింగ్ స్టార్ట్ చేసి 2013లో వచ్చి ఒక పిరమిడ్ కట్టుకొని అక్కడ హాస్పిటల్లో వచ్చే వాళ్ళకి ఎందరో ప్రతిరోజు హాస్పిటల్కి వస్తుంటారు, ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతుంటారు. ప్రతిరోజు జబ్బులు ఇంజెక్షన్లకి మాత్రం ఇస్తాంటాం కానీ ఆ మందుల ప్రస్తుతానికి ఎమ్మెలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. దానికోసమే నేను ప్రతి బెడ్కి ఒక హ్యాంగింగ్ పిరమిడ్ చేసిన హాస్పిటల్లో. మెడిసిన్స్ కంటే కూడా హాస్పిటల్లో ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేసి స్లోగా వాళ్ళకి ధ్యానం చెప్తూ 4 మంచి మాటలు ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్తా ఉంటారు. ప్రతి ఊరు చెప్తాను. అక్కడికి వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ కంటే కూడా నేను చెప్పే శాకాహారము ఈ పిరమిడ్ శక్తితో వాళ్ళకి భిన్న జబ్బులు తగ్గుతాయి. ఎక్కడెక్కడి నుంచి కొందరు బెంగళూరు నుంచి కూడా వస్తారండి మా హాస్పిటల్కి. అంటే ఇక్కడికి అక్కడి నుంచి ఒక 5-10,000 మెంబర్స్ ఇక్కడ లేబర్కి వచ్చేటారు. ఇక్కడ తగ్గకుండా కూడా ఇక్కడ ఖర్చు పెడతారు 5,000-6,000 ఇక్కడ. అక్కడికి వచ్చేస్తారు, వచ్చి 4 మంచి మాటలు 2 ఏదైనా టాబ్లెట్ తీసుకుని ప్రస్తుతానికి తగ్గిపోతుంది. మన పిరమిడ్ పవర్ అట్లాడదండి. అలాగే చిన్న చిన్న పిల్లలు, 6 మంత్స్, 1 మంత్ బేబీలు, వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు. విలేజ్లు వీరి కలిసిపోతే అంత గట్టిగా ఏడుస్తుంటారు. ఇది డాక్టర్లు ఎవరు కనుక్కోలేరండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, చెవునొప్పి ఏడుస్తారా, కడుపు నొప్పి వాళ్ళు చెప్పలేరు. స్మాల్ బేబీస్ మన హాస్పిటల్లో అడిగి పెట్టిన వెంటనే వాళ్ళు కామని నిద్రపోతారండి. ఒక ఇంజెక్షన్ ఉండదు, మాత్ర ఉండదు, సిరప్ ఉండదు, ఏమీ ఉండదు. అందరూ వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏం సార్ ఇంతసేపు మా వీధులు అందరూ కలిసిపోయారు, పిల్లలు ఏంటి సర్చ్ చేస్తున్నారు, ఇక్కడికి వస్తే వాళ్ళు గమ్మ నిద్రపోతారని ఉంటారు. సార్ ఇంకా కొంతసేపు ఉండండి, ఇక్కడే పిరమిడ్ దగ్గర అనేసి 1 అవర్ 2 అవర్స్ ఉండుకొని హ్యాపీగా నిద్రపోతే వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఆ విధంగా మా సొంత గ్రామం అంటే మేము బయటపల్లిలో అన్ని పక్కన విలేజ్ జ్ఞాన ప్రచారం ధ్యానం చేపిస్తున్నాము. మా సొంత గ్రామంలో కావాలని ఒక థాట్ వచ్చిందండి మా మేడంకి నాకు. ఇద్దరు కలిసి 99కి 27 అండి, 27కి 27 పిరమిడ్ గెస్ట్ రూమ్స్, కిచెన్, డైనింగ్ ఇంకా దగ్గరలో ఈ ఇయర్ ఎండింగ్ కింద వర్క్ పూర్తి అయిపోతుంది. హాస్టల్గా వచ్చి పత్రిస సారు యాక్చువల్గా ఓపెన్ చేశారండి. పునాదులు అయింది, వాల్స్ అవుతానండి. వాల్స్ అయ్యే స్టేజ్లో సారు హాస్టల్గా వచ్చి ఏవో బడ్జెట్ ఎక్కువైపోతుంది అన్నాడు సార్. బడ్జెట్ ఎక్కువైపోతుంది చూసుకో అన్నాడు సార్. అప్పుడు నేను ఎంత పవర్గా అడిగినానంటే, సార్ అయితే పోనేలే సార్, ఈ భూమండలం రోజు ఈ పిరమిడ్ ఉంటుంది సార్, అయితే డన్ అయ్యా అన్నాడు. ఒకే మాట నాకు రియలైజ్ అవుతాను, ప్రతి వారము 10 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉండదండి సార్. హాస్టల్గా సార్ నేను ఎక్కువసారి కలుస్తూనే ఉంటామండి. అసలు కోవిడ్ టైంలో అయితే అసలు ఆ 9 మంత్స్ చూడలేక నేను పరితపించిన ఇక్కడ రావాలా బెంగళూరుకి ఏదో విధంగా రావాలనుకున్నాను. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది, అవకాశం లేదు అని చెప్పానండి. లేదు రావాలనుకున్నాను కానీ వీలు కాల. కానీ కరెక్ట్గా హాస్టల్గా ధ్యానం చేసి కూర్చున్నాను. పత్రిక సార్ కళ్ళకి వచ్చినాడు, సార్ ఇప్పుడు మా ఊరు రావాలి సార్ అన్నాడు. నులక మంచం పడుకున్నాడు దగ్గర పోయినా, మా ఊరికి రాస్తారంటే ఇప్పుడయ్యా అన్నాడు. ఫుల్ కోవిడ్ మన సెకండ్ వే అనేసి మళ్ళీ వెంటనే రావాలి సార్ అంటే 6-7-8 అన్నారండి. 6-7-8 అంటే 12 డేస్ ముందే నాకు మెసేజ్ వచ్చింది. మళ్ళీ మార్నింగ్ లేసి కొటాలకి, చిత్తూరుకి, పల్మేర మాస్టర్లాడితే రారు, ఇప్పుడు వస్తే సార్ రారు అన్నారు. కరెక్ట్గా సార్ డేట్ చెప్పిన అట్లే కరెక్ట్గా 8వ తారీఖు పల్మేరకు వచ్చింది. 7వ తారీఖు మాకు రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా సార్తో నేను హాస్టల్కి కలిసినాను. ప్రతి వారం 10 రోజులు అంటే మా ఇద్దరు గ్యాప్. ఒక కుప్పంలో పెద్ద ప్రోగ్రామ్ చేసినామండి సార్, నేను హాస్టల్గా పోయి అసలు ఎంతమంది వచ్చినట్టు మొత్తం ధ్యానం ఏమైపోయింది. వీధులు బజార్లు బజార్లు సారు నేను తిరుగుతానమండి. అట్లా చాలా వరకు మా సొంత గ్రామంలో పిరమిడ్ వర్క్ అవుతుంది సారు ఓపెన్ చేస్తారు. మీరందరూ కూడా విజిట్ చేయండి. పెద్ద పని తుర్లపల్లి పలమనే దగ్గర, పలమనేలో కూడా 60కి 60 పిరమిడ్ ఉంది. ఈ అందరూ మనం వసుదైక కుటుంబం, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ ఉంటామో ఈ ధ్యానం కాబట్టి ఈ పత్రిక సారు ధర్మ మనం ఈ ధ్యానం నేర్చుకొని అందరూ కలుసుకొని హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ ఆనందంగా మన ద్వారా మనకు వీలైన పరిధులు అందరికి ప్రతి ఊరికి చెప్పాలి. శాఖాహారం మెయిన్, ముఖ్యంగా శాకాహారం గురించి. మీరు బస్సులో ఉన్నారా, బస్సులో మన పక్కలో ఉంటే వాళ్ళు వదలద్దండి. ప్రతి ఊరు చెప్పను, చెప్పేది మన ధర్మం శాకాహారము ధ్యానము కంపల్సరీ చెప్పనే చెప్పాలా. ప్రతి ఊరు ధ్యానం చేసి అందరూ హ్యాపీగా ఉన్నాం. ప్రతి ఊరు పిరమిడ్లు రావాలి, ప్రతి ఊర్లోనే పిరమిడ్ రావాలి. అందరూ శాకాహారం గురించి మనం పోరాడదాం. మనమంతా పిరమిడ్ సైనికులం అండి, పిరమిడ్ సోల్జర్స్. మిలిటరీ ఎట్లా మన దేశాన్ని కాపాడుతుందో అట్లా మన పిరమిడ్ సోల్జర్స్ మనమంతా.
ఓకే సార్, ఈ చిన్న అవకాశం. థ్యాంక్ యూ సార్.